అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నేను మా హస్బెండ్ది బ్రేస్లెట్ చూపిస్తున్నానండి చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది కెమెరా అయితే సరిగా క్యాప్చర్ చేయట్లేదండి ఇది మా హస్బెండ్కి మా అమ్మ వాళ్ళకి బదులుగా మా మేనమామ చేయించారండి ఎందుకంటే అప్పుడు ఎవరో ఒకరికి చేయించాలి కదండి నాకు బదులుగా అయితే తనకే చేయించమని చెప్పాము గోల్డ్ అయితే సో తనకి చేయించారండి ఎలాగైనా మా అమ్మ వాళ్ళు చేయించాలి కదా సో అందుకని అదేదో తన్నే చేయించమంటే మా హస్బెండ్కి చేయించారండి బ్రేస్లెట్ అయితే ఎలా ఉంది డిజైను ఇది చేయించి కూడా చాలా రోజులు అవుతుంది అండి చాలా ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ లేదనమాట అప్పుడైతే కేడిఎం ఉందండి కానీ వీళ్ళు కేడిఎం అని చెప్పి చీటింగ్ చేసి మా మావై వాళ్ళని మోసం చేశారండి ఇదైతే నాన్ కేడిఎం అండి చూడండి డిజైన్ అయితే ఇలా ఉందండి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదండి కేడిఎంకి నాన్ కేడిఎంకి డిఫరెన్స్ తెలియదు అనమాట సో దీని మీద ట్వంటీ టూ క్యారెట్స్ అనేవి అయితే వేశారు కానీ ఇది మేము టెస్ట్ చేయించామండి ఇది నాన్ కేడియం అని చెప్పారనమాట నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ అయితే లేదండి బ్రేస్లెట్ అయితే ఇది వాళ్ళు మచిలీపట్నంలో చేయించారండి షాప్ నేమో అవి నాకేం తెలియదు అనమాట చూడండి ఎలాగ చీటింగ్ చేశారో వాళ్ళైతే సో డిజైన్ ఎలా ఉందండి ఎలా అనిపించింది బ్రేస్లెట్ అలాగే నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ మొత్తం మీకు ఒక్కొక్కటిగా షేర్ చేశానండి నాకైతే ఇంకా గోల్డ్ అనేది ఏమీ లేదండి నెక్స్ట్ నేనైతే నా నల్లపూసల కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి ఐ మీన్ ఒకటే గొల్స్ లేండి లాంగ్ లెంత్ అనమాట నేను షార్ట్ లెంత్ దా అంతకుముందు వీడియోస్లో షేర్ చేసి ఉన్నానండి ఇప్పుడు లాంగ్ లెంత్ నల్లపూసలు గొలుసు కూడా చూపిస్తాను అది నాకు మా అత్తయ్య వాళ్ళు మ్యారేజ్లో ఎలాగ పెట్టారో కూడా చూపిస్తానులేండి అది ఇదైతే చూడండి ఫస్ట్ డిజైన్ ఎలా ఉందండి డిజైన్ అయితే చాలా బాగుందండి షైనింగ్గా కూడా అనమాట చేతికి పెట్టుకుంటే చాలా బ్రాడ్గా కూడా అనిపిస్తుంది సో అదొకటే ఫాల్ట్ అండి నాన్ కేడిఎం అని చెప్పి అదైతే మేము చేంజ్ చేయలేండి గుర్తుగా అయితే ఉంచేసుకుంటాం కదా సో నెక్స్ట్ అయితే ఇది నల్లపూసుల గొలుసు చూడండి ఇది మా అత్తగారు వాళ్ళు చేయించిందే కానీ మేము చేయించుకున్నదండి అది ఎలాగంటే నాకు మ్యారేజ్లో అయితే మా అత్తయ్య వాళ్ళు ఒక నెక్లెస్ పెట్టారండి సో అదైతే చాలా డెలికేట్గా ఉందన్నమాట అది వాళ్ళు చూసి వీళ్ళు చూసి తెలిసిందే కదండి మ్యారేజ్లో అందరూ ఎవరి చేతిలో మరి ఏమైందో తెలీదు నెక్లెస్ అయితే కొంచెం ఫ్లవర్స్ ప్యా ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా వచ్చిందండి మధ్యలో లింక్ అయితే అనమాట దాన్ని జాయిన్ చేయించారండి మా అత్తయ్య అయినా కానీ అది ఉండట్లేదండి విరిగిపోతుంది సో అందుకని చెప్పి అది మార్చేసి నల్లపోసల గోల్స్ చేయించుకోమన్నారండి సో అది మార్చేసామండి మేము అదైతే మనీ అయితే ఇచ్చారండి అది అమ్మేసి మా అత్తయ్య గారు మనీ తీసుకొచ్చి నల్లపోసలు గోల్స్ చేయించుకోమన్నారు సో ఇదైతే మేము మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి ఇంకా మిగిలిన డబ్బులు అయితే మాకు మా హస్బెండ్ వేశారండి మిగిలిన రిమైనింగ్ డబ్బులు అయితే మాకు ఎంత పడింది అంటేనండి ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పడింది అండి అప్పుడు ఈ పెండెంట్ అయితే కాదండి పైన ఉన్న గోల్స్కే ఎక్కువ పెట్టేశారండి గోల్డ్ అయితే చిన్న కింద అయితే చిన్న పెండెంట్ పెట్టారనమాట గొలుసుకి అది తేలిపోతుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది పెండెంట్ అయితే తర్వాత ఆ ని చేంజ్ చేసేసి కింద ఉన్న ని అయితే మేము చేయించుకున్నాం అనమాట ఇది మళ్ళీ సపరేట్గా సో పై గొలుసు సపరేట్గా అలాగే ఇప్పుడు పెండెంట్ సపరేట్గా చేయించుకున్నది అనమాట ఇదైతే నా గొలుసు ఒక్కసారిగా ఆమర్లేదండి ఇదైతే నక్లీస్ చేంజ్ చేసి గొలుసు గొలుసుకు వచ్చిన చిన్న పెండెంట్ చేంజ్ చేసి అయితే ఈ పెద్ద పెండెంట్ అలాగే చేయించుకున్నామన్నమాట ఈ పెండెంట్ వచ్చేసి ఓన్లీ టెన్ గ్రామ్స్ పడిందండి సపరేట్గా చేయించుకున్నాం కదా ఈ పెండెంట్ అయితే చాలా మందంగా ఉందండి స్ట్రాంగ్గా కూడా ఉంది అలాగే పైన చైన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి వితౌట్ పెండెంట్ తోటే పూసలు వెయిట్ తీసేస్తే ట్వంటీ వన్ గ్రామ్స్ అలా ఉంటుందని చెప్పైతే అన్నారు షాపతను సో నెక్స్ట్ ఈ పెండెంట్ అయితే టెన్ గ్రామ్స్ ఉందండి టోటల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ ప్లస్ టెన్ థర్టీ వన్ గ్రామ్స్ అయితే గోల్డ్ ఉంటుందండి విత్ పూసలతో అయితే థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు అయితే ఉంది ఈ నల్లపూసల గొలుసులకి మనకి ఎంత వేస్టేజ్ పడుతుందో కూడా తెలియదండి గోల్డ్ ఎంత ఉందో కూడా మనకు తెలియదు అనమాట చాలా లాస్ అవుతామండి ఇవైతే పూసలు గొలుసులు కొన్నప్పుడు ఈ నల్ల పూసలు గొలుసులు మాత్రం చాలా వేస్టేజ్ అయితే పోతుందండి మనకి చూడండి గొలుసులు అయితే త్రీ మూడు చోట్లయితే ఇలాగ ఉన్నాయండి ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి చైన్ అయితే ఎక్కడ కూడా గట్టిగా అయితే ఉండదండి చైన్ మొత్తం ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇవి పూసలు లైన్స్ అయితే రెండు లైన్లేనండి చ దగ్గర దగ్గరగా అనిపిస్తాయండి మూడు చోట్ల వచ్చాయి కాబట్టి ఇవి మూడు చోట్ల గోల్డ్ తోటి అట్లా వచ్చాయి కదండి అవైతే దగ్గర దగ్గరగా అనమాట పెండెంటే పెండింట్లో అయితే చిన్న లక్ష్మీదేవి ఉంటుందండి నేను పెద్దగా పెట్టమన్నాను చేయించాం కదా సో తను చిన్నగానే పెట్టారండి కింద మూల హ్యాంగింగ్స్తో చాలా బాగుంటుందన్నమాట వేసుకుంటే అయితే నేను ఈ నల్లపోసలు కోలిసి చేయించుకున్న ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే పెండెంట్ చేయించుకున్నానండి అంతకుముందు అయితే చిన్న పెండెంట్ ఉండేదనమాట లైట్ వెయిట్లో సో ఆ పెండెంట్ చేంజ్ చేసి ఈ పెద్ద పెండెంట్ని చేయించుకున్నానండి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఈ గొలుసు ఎలా అనిపించిందండి మీకు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్